Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Lokesh Todan Leduki Chennanagari Todan Ledu Chennanagari Val intro pilli aa pilliki Danta patu Ivala ఆ పార్టీ నాయకుడు తాలూకా అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యానికి అసలు ఆయన తాలూకా వెళ్ళే కార్యక్రమం దానికి వెళ్ళే ముందు ఆయన ఈ చిత్తూరు జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఎక్కడికి? కుప్పానికి వచ్చాడు. ఆయన నియోజకవర్గానికి వెళ్ళాడు. అక్కడేవో రెండు మూడు అబద్ధాలు చెప్పాడు. అంటే అబద్ధమని ఎందుకని మాట్లాడానంటే అంటే సత్యదూరమైన చెప్పాను. అబద్ధం ఏం చెప్పానంటే ఆ ఊరు నీరాపేస్తుంది, తాగడానికి నీళ్ళు వచ్చి ఈ ప్రభుత్వం ఆపుతుందని చెప్పడం ఎంత నీచమో ఆలోచన చేయండి. ఐదు ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి ఉన్నప్పటి నుంచి అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యి సరిగ్గా ఆ ఊరికి తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి తిరిగి పైపించి పంప చేసిన ఎంత వేసిన నేపథ్యమే వేయడమే కాకుండా ఏం మాట్లాడే ఆ రోజు రేపు విశాఖపట్నం ఎత్తున్నాను, విజయనగరం వెళ్తున్నాను, అక్కడ భూ కబ్జాలు చేస్తాను తెలుస్తాను, అమరావతిని వచ్చి పరిరక్షించుకుంటాను, అసలు ఆ ప్రాంత ప్రజలు వచ్చి విశాఖపట్నాన్ని అసలు రాజధాని మాకు అవి ఎవరు అడిగారు, ఆ ప్రజలకు వచ్చి అక్కడైతే అంటున్నారు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమీ ఎక్కర్లేదు, వాళ్ళని కించపరుస్తూ విశాఖపట్నం తాలూకా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజల తాలూకా ఔన్నత్యానికి వాళ్ళ కొంచెం భంగపట్టి మాటలు మాట్లాడుతూ జై అమరావతి అంటూ ఆయన వచ్చి వాళ్ళందరినీ ప్రేరేపించి ప్రోగ్ చేసి నీ నేను వస్తున్నాను మీ సంగతి తెలుస్తాను అనేటట్లు ఆయన ఇక్కడ ప్రకల్పాలు పడికి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడికి వెళ్ళాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? వెళ్తుంది పిల్లలకి, వాళ్ళ తాలూకా చుట్టాలు పక్కలు వాళ్ళ తాలూకా సామాజిక వర్గం వాళ్ళ వర్గం తాలూకా పిల్లలకి వెళ్తే వెళ్ళు తప్పు కాదు, కానీ వెళ్ళే ముందు ఏం మాటలు మాట్లాడుతున్నావు? విశాఖపట్నాన్ని వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నాన్ని హైదరాబాద్కి తలదండ నగరంగా చేయాలని, బొంబాయి కంటే మిన్నగా దాన్ని చేయాలని, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి వచ్చి పాటుపడే విధంగా ఆ నగరాన్ని తీర్చిదిద్దాలని, వెలిగిపడిన ప్రాంతాలుగా ఉన్న ఈ రాయలసీమ ప్రాంతాన్ని కానీ వెలుగుబడి ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ ఈ రాష్ట్రం అన్ని జిల్లాలతో పాటు సమానంగా వాటిని కూడా అభివృద్ధి చేయాలని, కోస్తా జిల్లాల్లో ఉన్న ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా వాటిని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని ఆయన వచ్చి ఆలోచన చేసి వికేంద్రీకరణ అనే కార్యక్రమంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? మొన్న ఏం చేశాడు? అమరావతిలోనే వచ్చి చిన్న చిచ్చు పెట్టాడు. అక్కడ వచ్చి ఊరిక ధర్నాన్ని చెప్పి పెట్టారు. అక్కడ ఎవరు ప్రజలు కానీ ఏ ప్రాంతం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఆయనకు వచ్చి దాని మీద రెస్పాన్స్ రాలే. ఈ ప్రభుత్వం సజావుగా సాగిపోతుంది, ఇన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని అధిగమించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది విజయవంతంగా, ప్రజల మనసులో చొచ్చుకుపోతున్నారు. కాబట్టి ఏదో ఒక అల్లర్లు రావాలి, విభేదాలు రావాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడి విశాఖపట్నం వెళ్ళారు. వెళ్తూ అక్కడ ఉన్న ప్రజల మనోభావాలకి కించపరిచేటట్లు, అక్కడున్న ప్రజలకు వచ్చి ఆ ప్రాంతాల్లో వచ్చి కించపరిచేటట్లు, అంటే ఎవరైనా ఏమనుకుంటారు? నేను కూర్చొని వచ్చి రండి చంద్రబాబు నాయుడు గారు అని స్వాగతం పలుకుతారా?
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడా వెలుమన ప్రాంతాలకు వచ్చి అభివృద్ధి చేయడానికి నోచుకోలేదు, ఆ ప్రాంతాలకు తగ్గ సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేయలేదు. పోనీ అది ఇంకో మరి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాలన్నింటినీ వెనుకబడిన ప్రాంతాలన్నిటికీ అభివృద్ధి పదంలో ఉండడానికి వచ్చి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ముందుకెళ్తే దానికి వచ్చి మొక్కలాడుతూ విభేదాలు సృష్టిస్తూ ఆయన సామాజిక వర్గం కోసం ఆయన తాలూకా ఆయన తాలూకా తాబేదారుల కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే ఏమనుకుంటారు ప్రజలు ఏం చేస్తారండి? కడుపు సరుక్కుపోదు. ఇక్కడే కాదు, ఆ ప్రాంతాలు కాదు, రాజకీయ ప్రాంతం వచ్చినా అది జరుగుతుంది. ఏమిటి నువ్వు సాధించింది? నీకు నువ్వు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు సాధించింది మాకు చెప్పు. లేదు నువ్వు మా ముఖ్యమంత్రి కూడా హయాంలో వచ్చి ఈ జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను, నేను పుట్టాను ఇక్కడ పెరిగాను, ఇగో ఈ కుప్పంలో నేను సాధించినప్పుడు వేయాను, ఈ జిల్లాలకు ఇదిగో ఈ కార్యక్రమాన్ని చేశానని చెప్పు. ఏముంది చెప్పినానికి? ఏ వర్గానికి కానీ లేకపోతే ఏ ప్రాంతానికి కానీ చేసి ఉందా, వడపరిచి ఉందా? ఏమీ లేదు. ఎవరైనా చేస్తే కాదంటావు, చేయకపోతే లేదు. నీకు అధికారం ఇచ్చే అద్భుత అధికారం ఇస్తే అధికారాన్ని వచ్చి దోపిడీ కోసం అవినీతి కోసం నీ వాళ్ళ కోసం నువ్వు వచ్చి కార్యక్రమాన్ని చేస్తావు. నాయకుడంటే అందరికీ నాయకుడు నాయకత్వం వహించాలి. నాయకుడంటే అన్ని ప్రాంతాలని ఆదరించాలి. నాయకుడు అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచన చేయాలి. అది చేశారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన అందరి తాలూకా మనసులో చిరస్థాయిగా ఉన్నాడు. ఇవాళ ఆయన తనండి వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అదే నేపథ్యంలో అదే స్ఫూర్తితో ఇవాళ వికేంద్రీకరణ అనే నేపథ్యం ఆయన తీసుకొని ఇలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ వద్ద శ్రీభాగ ఒప్పందాలను వచ్చి అమలు జరపడం తప్ప నేను ఎందుకు పడిపోయిన ఈ రాయలసీమ జిల్లాలకు వచ్చి సాగునీరు ఇవ్వడానికి మరి ప్రయత్నాలు చేయడం తప్ప లేదు, ఎండిపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చి అభివృద్ధి చేయడం తప్ప ఏం నాకు అర్థం అవట్లే. నిన్న జరిగింది కేవలం ఈయన వచ్చి ఏదైతే ఆ ప్రాంత ప్రజల మీద విషం చెమ్మి ఆ ప్రాంత ప్రజల మనోభావాల మీద ఏదైతే దెబ్బతీసి ఆ ప్రాంత అభివృద్ధి చెందకూడదని చెప్పి ఈయన కంకణం కట్టుకున్నాడో చంద్రబాబు నాయుడు, దానికి ప్రతిఫలమే నిన్న జరిగిన సంఘటన. అక్కడే కాదు, రేపు రాయలసీమలో కూడా జరుగుతాయి. ఇదే యాటిట్యూడ్, ఇదే కంటిన్యూ అవుతుంటుంటే అమ్మ పెట్టద్దు అడుగు తినాలనివ్వదు అనే సామెత తయారైంది చంద్రబాబు నాయుడు తత్వం. ఎవరైనా చేస్తే ఒప్పుకోడు, ఆయన చేయడు. అధికారం ఉంటే నీతి చెప్తాడు, అధికారం పోతే క్షుద్ర ఆలోచనలతో కుంచిత భావంతో ఆయన చేసే ప్రతి పని ఉంటుంది. ఇది చాలా ఆక్షేపణ. నేను చెప్పిన తీవ్రంగా నిన్న చంద్రబాబు నాయుడు తాలూకా తీరుని ఖండిస్తున్నాం. నిన్న జరిగిన సంఘటనని నిన్న కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఏం చేశాడండి? 5 సంవత్సరాలు అధికారం ఇస్తే కొత్తగా రాష్ట్రం ఏర్పాటు అయితే 195,000 కోట్ల రూపాయలని 95,000 కోట్ల రూపాయలని అప్పులు చేసి రాష్ట్రాన్ని అదుగదు అప్పులు పాలు చేసి ఎక్కడా కూడా ఎసెట్ అనేది క్రియేట్ అవ్వక ఇవాళ రాష్ట్రానికి అప్పులు పుట్టలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పైపెచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ నిన్న పూర్తిగా నిన్న సంఘటన
ఆ ప్రాంత ప్రజలందరి మీద చంద్రబాబు నాయుడు చేసిన మాటలు కానీ కామెంట్స్ కానీ ఆయన తాలూకా ప్రవర్తన కానీ వాటి మీదే నిన్న దాని మీద ఆ ప్రజల ద్వారా ఆగ్రహం అది తప్ప వైసీపీ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. ఎప్పుడు ఇదే మాట్లాడి మీకు మనం ఒకసారి గుర్తుందా మనందరికీ అపోజిషన్లో అవి వచ్చి వైసీపీ పార్టీ అపోజిషన్లో ఉంది. కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం జరిగింది. ఉద్యమంలో వచ్చి వాళ్ళు వచ్చి ఒక సంఘటన జరిగాయి. రైలు తగ్గడం రైలుని ముట్టబెట్టిన సంగతి, అలాగే పోలీస్ స్టేషన్ మీద దాడి. ఆ రోజు ఏం చెప్పాడండి? పులివెందుల నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు, లేకపోతే కర్నూలు నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు అని చెప్పాడు లేదా? సేమ్ క్యాసెట్. క్యాసెట్లు ఏమైనా తేడా ఉందా చెప్పండి? అదే క్యాసెట్ మళ్ళీ వేసారు. ఇప్పుడు క్యాసెట్లో మార్పడదు. అది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడండి? పైపెచ్చు నేను ఆ రోజు ఆ మీటింగ్ సమయానికి వెళ్తే వెళ్ళి నేను వచ్చి వెళ్ళిపోతుంటే నా మీద కూడా ఏది కేసు పెట్టి మొదటి ముద్దాయిగా పెట్టి వీటి సంఘటనలకు వచ్చి నేనే బాధ్యత అని చెప్పింది. ముద్రా భద్రా మీద కొన్ని కేసులు, నా మీద కొన్ని కేసులు, ఇంకా అందరి మీదనా పెట్టి దాన్ని వాస్తవం కదా. అప్పుడు కూడా చెప్పారు కదా ఈ క్యాసెట్, ఇప్పుడు కూడా అంతే. ఆయన అంతే, అది మనిషి మారడు, బుద్ధి మారదు. ఏదో స్వామి చెప్తారు మా ఊర్లో, మరి మీ ఊర్లో స్వామి ఉందో లేదో కానీ నాకు తెలియదు. కానీ ఈ చిత్తూరులో నేను పుట్టిన ఊర్లో విజయనగరంలో ఉంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి అంటే పుడకలతో కలిపి పోదండి అంటారు ఆ బుద్ధి అంట. అలాంటి అలాంటి తత్వం ఈయనకి. అందుకో చూసా ఇదో కొత్తగా వస్తున్నావు నువ్వు వచ్చి తీమన్నో ఇప్పుడు లోపల తీస్తావంటావు. నేను మీలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ఎక్కడో 10 మంది కానీ చేరితే మైక్ పట్టుకొని దమ్మండి చెప్పండి, దమ్మండి చెప్పండి ఏం చేసామంటారు. ప్రభుత్వం వచ్చింది, జరిగిన సంఘటన మీద ఒక సబ్ కమిటీని వేసాం. కేబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి గారు వేశారు. ఆ సబ్ కమిటీ కొన్ని ఫైండింగ్స్లో చూసి కూర్చుంది. ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ వచ్చి తప్పులు జరిగాయి, ఇక్కడ తప్పులు జరిగాయని కొన్ని గుర్తింపు చేశారు. గుర్తింపు చేసిన తర్వాత సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ ఏం చేస్తుందండి? దానికి సంబంధిత ఏజెన్సీకి ఇచ్చి ఎంక్వైరీకి ఇచ్చి మీరు ఎంక్వైరీ చేసి నిజాలు మాకు చెప్పండి, వాస్తవాలు చెప్పండి అంటారు. ఇది ఇది ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రకారమే మొన్న అమరావతిలో మేము వచ్చాలో చెప్పాం. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఇన్సైడ్ ట్రేడింగ్తో పాటు ఆమె అక్కడ జరుగుతున్న పనులు 99,000 కోట్లకు వచ్చి ఎస్టిమేట్లు వేశారు. కొంత పనులు జరిగాయి, 10,000 కోట్ల వరకు పనులు జరిగాయి. 5,000 కోట్లు వచ్చి బిల్లు ఇచ్చారు. ఈ ఎస్టిమేట్ అన్ని పెంచారు, ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నాలు చేశారు, కొంత దోచుకున్నారు. కాబట్టి దీనికి ఉన్నా ఏంటంటే దమ్మంటి రూపిందంటే ఈరోజు ఎంక్వైరీ చేస్తాం. విజన్స్ ఎంక్వైరీ చేశారు. విజన్స్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత వచ్చి ఓ సిట్ క్రియేట్ చేశారు. సిట్ను చూడమంటే ఏంది, ఏం చూస్తారు? ఎందుకు సిట్ ఎందుకు వేయాలా? మీ సబ్ కమిటీ వేస్తారు చాలు. సబ్ కమిటీ వేసి తర్వాతే మీ భాగవతాలు వచ్చి రాబట్టే ఈ సిట్ చేసి దాన్ని నిర్ధారించమని ఇంకా క్షుణ్ణంగా లోతుగా పరీక్షించమని చెప్పింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ కాదు అవును అంటారు. అందుకు బ్రదర్ వెయిట్, కొద్ది రోజుల్లో ఎవడు దొంగలో అవన్నీ కూడా తెస్తున్నాం. వస్తే ఇది అర్జెంటుగా ఇచ్చాను. మేమేమి మాట్లాడతాను బాబు, ఇక్కడికి పారిపోండి. నేను మీకు అందరూ సమానం చెప్పి వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళిపోను. ఇది మేమేమి దేవుళ్ళు అంబట్టి అనగానే లేకపోతే పాతాలు పేరు మంత్రంలాగా పూర్వంలాగా మాకు ఏం మంత్రాలు వచ్చా? చెప్పండి, మీరు చెప్పండి బాబు. చెప్పండి, చంద్రబాబు అధికారంలోకి వచ్చి 9 నెలలు తెలిసిందే, తెలిసిందే అవినీతి అవినీతి అని చెప్తూనే వస్తుంది.
బాబు అందుకేం చెప్తాం చంద్రబాబు నాయుడు మాటలు ఎట్టి ఊరికాయని ఎంత ఎంత వేసామంటే ఒకరి అన్నామంటే దాని పూర్వపురాలు అన్నీ ఉండాలి కదా. మేము ఆ రోజు చెప్పాము ఇల్లుల్లో తినేశాడు పేదవాడు ఇల్లుని వచ్చి ఈయన వచ్చి దోశకు తిన్నాడు స్క్వేర్ ఫుట్ 1800 రూపాయలకి పెట్టి 1200, 1300, 1400 అయిందని 1800 చేసి తిన్నాడని చెప్పాము. మొన్న మేము రివర్స్ స్టాండింగ్ పెట్టాము రివర్స్ స్టాండింగ్లో వచ్చి 3500 కోట్లు ఎంతో సబ్సిడీ కలెక్షన్ సరిగ్గా కరెక్ట్గా అంకి మర్చిపోయాను వెళ్ళాము రివర్స్ స్టాండింగ్ ఏదో సుమారు 389 కోట్లు దాంట్లో ఆదా అయింది ప్రభుత్వానికి అంతా మిగిలే కదా ఇది దోపిడీనే కదా చెప్పండి దోపిడే కాదు చెప్పండి ఇది మా డిపార్ట్మెంట్ ఇట్టుకోవాలని జరిగింది. మరి 300 లేకపోతే మరి కడితే ఆ 400 కోట్లు ఆంపట్ అయిపోయేదా రామకృష్ణ చంద్రబాబు నాయుడు అనే కంపెనీ పంచుకుండేవారా అవునా కదా చెప్పండి కొన్ని నిజం చెప్పండి ఇది ఇది నిజమా అబద్ధమా ఎందుకంటే నిర్ధారణ ఏం కావాలి అంటే నాకు అర్థం అవట్లే ఆయనకి అందుకే పెరుకు అమ్మమ్మ ఒకటి బయటకు వచ్చేస్తున్నాయి ఈ విషయాలు తెలిసిపోతున్నాయి అని చెప్పి మొన్న జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జరిగినాయి ఆదాయ పన్ను శాఖ జరిగింది సుమారు 2000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితుల అకౌంట్లని వీళ్ళు వచ్చి తారుమారు చేశారు హవాలాలు జరిగాయి అంటే 2000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కాదు 2000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే కనీసం దానికి ఒక 20 రెట్లు 30 రెట్లు లావాదేవీలు జరిగినాయి అని చెప్పని అని చెప్పారు అవి కూడా ఎక్కడ దొరికే కాగితాలు అని నిన్ను స్వయా అన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా పిఎస్ శ్రీనివాస్ అనే శ్రీనివాస్ ఎవరు అందని పేరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆఫీసులో సోదా చేస్తే స్వయా అన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధ్యక్షుడు కడప జిల్లా అధ్యక్షుడు తాలూకా ఆఫీసులు చిక్ చేస్తే స్వయా అన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా మంత్రివర్గంలో సహచరుడు పద్దిపాటి పుల్లారావు గారి కొడుకు తాలూకా ఆఫీసు తాలూకా కార్ వాళ్ళు కార్పొరేట్ ఆఫీస్ చెక్ చేస్తే అందరూ పరిశీలనలు దొరికాయి. ఎప్పుడైనా సరే మన రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో రాష్ట్రంగా దేశం వేసుకుందాం పో దేశం గురించి మాట్లాడదాం ఎక్కడైనా ఒక అధికారి ఇంటి దగ్గరికి వచ్చి ఏసీపీలు వెళ్ళారు సిబిఐ చెక్ చేశారు అది క్రిమినల్ జరిగిందని అర్థం తీసుకోండి అని కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెక్ చేసింది ఎప్పుడైనా చూసామండి మనం ఎప్పుడైనా మీరు చూసారు బ్రదర్ చెప్పండి ఇప్పుడు నేను చూడలేదు ఇప్పుడు మర్చిపోయారు నేను మర్చిపోవచ్చు మీరు చెప్పండి మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఎప్పుడైనా సరే ఒక అధికారి దగ్గరికి అది మొత్తం అధికారంలో ఉన్న అత్యుత్తమ స్థాయిలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి నాయకుల తాలూకా సెక్రటరీల ఇంటికి ఆదాయ పన్ను శాఖ వెళ్ళి అధికారులు వెళ్ళి చెక్ చేసిన దాఖలాలు ఉన్నాయా చెప్పండి పరిశ్రమ దొరికారు కార్పొరేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఆఫీసుల ఇంటికి వెళ్ళమండి అంటే ఎంత ఎంత స్థాయిలో ఏ స్థాయిలో అధికారం అవినీతి జరిగింది చూస్తున్నాం మరి అది నిజం కదా దాని గురించి చంద్రబాబు నాయుడు ఉన్నో మరి లోకేష్ ఎందుకు మాట్లాడలేదు నా పిఎస్ మీద వచ్చి రేడి జరిగితే ముందుగా ఉన్నారు పిఎస్ వచ్చి నాకే సంబంధం అన్నారు మూడో రోజు వచ్చి ఏదో చిన్న కాగితం మీద ఎదురు రాస్తే ఏబిఎన్లో దేంట్లో వేశారు దీంట్లో 2 లక్షల రూపాయలే వాటి దగ్గర నుంచి దొరికాయని చెప్పి 2 లక్షలు దొరికిపోతే 22,000 కోట్లు డైరెక్ట్గా కట్టలు కట్టి బీరువాలో ఉన్నాయని చెప్పి ఎవరైనా మేమేమో అన్నామా వాళ్ళు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన తాలూకా రిపోర్ట్ని ఈరోజు ఇలాంటి పేపర్లు ఇలాంటి సమాచారం అది దొరికింది ఇందర ఉంది ఇందర మేము పట్టుకున్నాం మరి 2000 కోట్లు మరి అంత అవినీతి కాదండి అది